ఆయలతో కనిపెట్టుకునేది నుడిటి పైన. విలువ ముఖ్యము కాదు, ఎక్కడ పెట్టుకుంటామో అనేదే ముఖ్యము. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడు నిజమైన మిత్రుడు, చక్కెరలాగా మాట్లాడి మోసగించేవాడు నీచుడు. ఉప్పులో పురుగులు పడ్డ దాఖలాలే లేవు, తీపిలో పురుగులు పడని రోజే లేదు. ఏడుస్తూ లోకానికి అడుగెడతావు, ఏడుపుస్తూ లోకాన్ని వదిలి వెళ్ళిపోతావు. రమ్మన్న సమర్గంలోకి ఎవ్వరూ రారు, వద్దన్న చెడు మార్గాన్ని ఎంచుకుంటారు. పాలు అమ్మేవాడు ఇల్లు తిరగాలి, సారాయి అమ్మేవాడి దగ్గరికే అందరూ వెళ్తారు. పాలల్లో నీళ్లు కలిపినావా అని అడుగుతారు, ఖరీదైన సారాయిలో నీళ్లు కలుపుకొని తాతారు. పెళ్ళి ఊరేగింపులో బంధుమిత్రుల ముందు వడ్లు వెనకాల, శవయాత్రలో శవము ముందు బంధుమిత్రులు వెనకాల. శవాన్ని ముట్టినందుకు స్నానం చేస్తారు, మూగజీవులను చంపి పూజిస్తారు, కొవ్వొత్తుని వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటారు, కొవ్వొత్తుని ఆర్పి జన్మదినాన్ని ఆచరిస్తారు. హే మానవ, పుట్టినప్పుడు జాతకము, మధ్యలో నాటకము, చావగానే సూతకము, అయినా గదు జనుల మధ్య కౌతకము. కష్టం వస్తే భగవంతుణ్ణి కొలుస్తారు, ఆయనకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోలంత చేసి సులువుగా దాటి శక్తి నీకు ఇస్తాడు. నిన్ను కష్టాలు కృంభవృష్టిలా ముంచేస్తే నీకు గొడుగు పెట్టి కాపాడుతాడు, గుర్తుంచుకో. కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతాయి, జ్ఞానం కదిలే కొద్దీ తమ బర భేదాలు తొలగిపోతాయి. పుండు మానితే పులుసు అదే పోతుంది, పుండు మానకుండానే పులుసు పీకేస్తే పుండు తీవ్రంగా రక్తం కారుస్తుంది. జ్ఞానసిద్ధి అంచెలంచెలు ఒకలాలి, ఆత్రపడితే లాభం లేదు. సముద్రమంత సమస్య ఉందని దిగులు పడకు, ఆకాశం అంత అవకాశం కూడా ఉంది. తలెత్తి చూడు, ముందు నీపై నీకు నమ్మకం కావాలి. నీపై నీకు నమ్మకం నీకు బలం, నీపై అపనమ్మకం అవతలి వారికి బలం. నీ బలం ఎవ్వరికీ తెలియకపోయినా నువ్వు బ్రతికేయచ్చు, కానీ నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనీయకు, నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు. మరణం అంత మధురమైనదా? ఒక్కసారి దాన్ని కలిసిన వాళ్ళు వదిలిపెట్టి రాలేరు. ప్రకృతికి కూడా అదంతా ఇంత పక్షపాతం? ప్రాణం పోయిన జీవులని నీళ్ళలో తేలుస్తుంది, అదే ప్రాణమున్న జీవులని నీళ్ళలో ముంచుతుంది. నీ పరిసరాలను ఎంత శుభ్రంగా ఉంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసిపత్రులు, ఆలోచనలు అనే వైద్యులు నీ రోగాలను తగ్గించగలడు, వాటిని ఆరోగ్యంగా ఉంచుకో. నీ వెంట నీ ఇంటిని ఒండిని రోజు కడుగుతావు, నీ వెంట వచ్చే మనసునప్పుడు కడుగుతావు. నిజాయితీ పరులు సింహం లాంటి వారు, సింహం కూర్చోవడానికి సింహాసనం ఎందుకు? అక్కడ కూర్చుంటే అదే సింహాసనం. నిజమైన నిజాయితీ పనులకి గుంపు అక్కర్లేదు.